జిఎస్టీలో రిటర్న్స్ చాలా వరకు మనం అందరం చాలా గత రోజు సంబంధించి మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి గమనిస్తున్నారు. జిఎస్టీలో అనేక రకాల అడ్వాంటేజ్లు ఉండటానికి ఈ ప్రతి ఇన్వాయిస్ ఇష్యూ చేసేటప్పుడు కానీ ఈ ఇన్వాయిస్ అప్లోడ్ చేయడం కానీ రిటర్న్ ఫైల్ చేయడం కానీ కొంచెం కష్టతరంగా ఉంది. అందరికీ పెద్ద పెద్ద కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ అవైలబిలిటీ ఉండదు కదా అనే ఒక ఉద్దేశంతో చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు. కానీ జిఎస్టీ ఈ డిజైన్ చేసేటప్పుడే ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే ఒక జిఎస్టీ నెట్వర్క్ క్రియేట్ చేయడమే కాకుండా డైరెక్ట్గా వెతుకోవట్లే కాకుండా దాదాపు 26-27 మందికి దేశంలో ఈ సువిధా ప్రొవైడర్స్గా ఒక లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ జిఎస్టీ సువిధా ప్రొవైడర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ద్వారా వాళ్ళ స్మాల్ స్మాల్ ప్యాకేజెస్ స్మాల్ స్మాల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళ ద్వారా కూడా రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు ఈ జిఎస్టీ నెట్వర్క్ ద్వారానే కనుక. సో ఇప్పుడు ఈ మన ఈ వెబ్ డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడర్ లిమిటెడ్ వారు ఏంటంటే ఈ DR1 T3 అనే రెండు ఎక్విప్మెంట్స్ తయారు చేశారు. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా ఎవరైనా పర్చేజ్ చేసుకొని ఆ పర్చేజ్లో వాళ్ళకి హెచ్ఎస్ఎన్ కోడ్స్ వాళ్ళ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఒకసారి ఫిట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వాళ్ళు ఏదైనా ఐటమ్స్ చిన్న చిన్న ప్రొవిజన్ షాప్ వాళ్ళు కానీ కంప్యూటర్స్ పెట్టుకోలేని వాళ్ళు కానీ డైరెక్ట్గా ఇన్వాయిస్ ఇస్తే ఆటోమేటిక్గా నీకు ఆ ఇన్వాయిస్లో ట్యాక్స్ సపరేట్గా డైలీ స్టైల్స్ వస్తుంది. డైలీ అప్లోడింగ్ కూడా ఆటోమేటిక్గా ఆఫ్లైన్లో డైరెక్ట్గా మనం 10 తేదీ లోపల డైరెక్ట్గా రిటర్న్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా రిటర్న్ కూడా ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు.